హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ని థాట్స్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా తిరంగా డోక్రా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. వీటిలో కలర్స్ వేయకుండా గ్రీన్ కలర్ కోసమైతే కొత్తిమీర, పచ్చిమిర్చి, సాఫ్రాన్ కలర్ కోసము క్యారెట్, టొమాటో యూజ్ చేస్తున్నానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్ వరకు సూజీ వేసుకోవాలి. అదే మనం బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకునేది, అది 1.5 కప్ వేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అంటే కొంచెం మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. అలాగే ఈ డోక్లాలో అల్లాన్ని చితక కొట్టేసి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా 1 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక అట్లీస్ట్ 15 నుంచి 20 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, చిన్న కొత్తిమీర కట్ట శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలనుకుంటే స్పినాచ్ కూడా యాడ్ చేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే సాఫ్రాన్ కలర్ కోసము నేను ఇక్కడ 1 క్యారెట్ అలాగే 1 టొమాటో తీసుకుంటున్నాను. ఒకవేళ టొమాటో పచ్చిది మీకు ఆ ఫ్లేవర్ నచ్చదు అని అనుకుంటే 2 క్యారెట్స్ తీసుకోవచ్చు. అలాగే వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా 2-3 టేబుల్ స్పూన్లు అలాగే వేసుకుని మెత్తగా ప్యూరికిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఐదర్ 1 కేక్ పాన్ కానీ లేకపోతే అల్యూమినియం గిన్నె టైప్ ఏదన్నా ఉంటే మీరు అది గ్రీస్ చేసుకుని ఇలా ఆయిల్ తోటి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 7 ఇంచ్ పాన్ తీసుకున్నానండి కేక్ ప్యాన్. ఒకవేళ 6 ఇంచ్ అయితే ఇంకా బాగా ఉబ్బి మీకు కనపడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద 1 పెద్ద పాన్ పెట్టుకుని దాంట్లో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ ఎందుకంటే డోక్లాస్ మనం చేసేది సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ని 3 భాగాల కింద చేసుకోవాలి ఈక్వల్గా, అంటే 1 గ్రీన్ కలరు, 1 సాఫ్రాన్, 1 వైట్ కలర్కి ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనం తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా కొత్తిమీర, పచ్చిమిర్చిది, అది వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా రంగు ఏమి యాడ్ చేయకుండానే మనకి మంచి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు ఈనో ఫ్రూట్ సాల్ట్, అన్ఫ్లేవర్డ్ ఇది ఉంటుంది మనకి, అది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ దాన్ని యాక్టివేట్ చేయడానికి వేసి అంత బాగా తొందరగా కలుపుకోవాలి. అంటే మనము ఈనో వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదు. ఒకసారి బాగా కలిపేసుకుని మనం గ్రీస్ చేసుకున్నాం కదా కేక్ టిన్లో, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేస్తే అది కింద కరెక్ట్గా లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేసి కింద స్టాండ్ పెట్టి మనం రెడీ చేసుకున్న ఈ కేక్ టిన్ లోపల పెట్టాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ 5-8 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. అది 5-6 మినిట్స్ అయిన తర్వాత మనం వైట్ లేయర్కి, సెకండ్ లేయర్ వైట్ కదా, అది దానికి రెడీ చేసుకుందాము. ఇది ఇందులో వాటర్ ఎక్కువ ఒకేసారి కాకుండా ఇలాగ 1 టీ స్పూన్లు చొప్పున కొంచెం కొంచెం వేసుకుని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ముందు మనము గ్రీన్ పేస్ట్కి చేసినట్టే 1/2 టీ స్పూన్ వరకు ఈనో వేసి అలాగే కొంచెం వాటర్ దాన్ని యాక్టివేట్ చేయడానికి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 8 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి వేలికి అంటుకోకుండా ఉంటే మనకి కుక్ అయినట్టే. చూసారా ఏమి అంటుకోలేదు కదా. ఇప్పుడు ఐదర్ మనం దాంట్లో ఉండగానే వేయచ్చు, లేకపోతే బయటకి ఇలా తీసి ఇప్పుడు మనం సెకండ్ లేయర్ అన్న వేసుకోవచ్చు. అంటే మనకి అక్కడ వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుందేమోనని నేను బయటకు తీసాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వైట్ లేయర్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూరు.
ఇది మళ్ళీ ఇందాక ఇట్లానే మళ్ళీ లోపల పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 to 8 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇందాకట్లాగానే ఒక 6 minutes అలా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లేయర్ మనం రెడీ చేసుకున్న క్యారెట్ ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆరెంజ్ కలర్ లైట్ అయిందని మీకు అనిపిస్తే ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి. మళ్ళీ ముందులాగానే ఒక 1/2 teaspoon వరకు ఈను అలాగే కొంచెం యాక్టివేట్ చేయడానికి వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. నాకైతే కలర్ బాగానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 8 minutes తర్వాత మూత తీసి ఇది కూడా కుక్ అయిపోయింది. మళ్ళీ బయటకు తీసి పైన మనం రెడీ చేసుకున్న ఆరెంజ్ లేయర్ కూడా వేసేసుకొని చుట్టూరు మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ లోపల పెట్టి ఈసారి మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ 10 to 12 minutes పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది పైన ఉండే లేయర్ కదా, కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు బయటకు తీసి వెంటనే కాకుండా ఇంకొక 5 నిమిషాలు అలాగ చల్లారిన తర్వాత అప్పుడు నైఫ్తో కానీ లేకపోతే ఇలా స్పాచులాతోటి చుట్టూరు కొంచెం ఓపెన్ కింద చేసి ప్లేట్ వేసి తిరిగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వావ్, చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో కదా, కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ 5 నుంచి 6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీకు స్పైస్ లెవెల్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనిచ్చి మనం రెడీ చేసుకున్న డోక్లా పైన ఇది వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా కలర్ఫుల్గా ఉండే తిరంగా డోక్లాను ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ట్రయాంగిల్స్, మనం కేక్ కట్ చేసినట్టు ట్రయాంగిల్స్ కింద కట్ చేసుకోవచ్చు. నేనైతే బార్డర్స్ కట్ చేసి స్క్వేర్ షేప్లో కట్ చేశాను. మనం బ్యాటర్లో జింజర్ పేస్ట్ అలాగే కింద లేయర్లో గ్రీన్ చిల్లీస్ పైన పోపులో గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది హెల్తియర్ వెర్షన్ అండి. మనం రంగులు యూజ్ చేయకుండా క్యారెట్ అలాగే సిలాంత్రో యూజ్ చేసాము. మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ లాగా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా డోక్లాలు అది కూడా హెల్తియర్ వెర్షన్లో చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకవేళ వాళ్ళకి పర్టికులర్గా బాక్సుల్లోకి అలా ప్లాన్ చేసేటట్టయితే మనము గ్రీన్ చిల్లీస్ వేసాం కదా అవి కొంచెం తగ్గించాలి. అలాగే మనం కలిపిన అల్లం పేస్ట్ కూడా 1/2 టీ స్పూన్ అలా వేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.